ఇప్పుడు మనం ఎగ్జామినేషన్లో సో దట్ నాట్ అండ్ టూ టూ వాటిలో ఎలా యూజ్ చేయాలి అన్నది తెలుసుకుందాం. అంటే సో దట్ నాట్ టూ టూ ఎలా యూజ్ చేయాలన్నది నేను ఇప్పుడు చెప్పట్లే, కేవలం ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్, అంటే వాడు ఇచ్చిన సెంటెన్సెస్ని కంబైన్ చేసి సో దట్ నాట్తో ఎలా రాయాలి, టూ టూతో ఎలా రాయాలన్నది మాత్రమే నేను చెప్తున్నాను, అది గుర్తుంచుకోండి. వాడు ఇచ్చిన సెంటెన్స్ ఈజ్ వెరీ వీక్ హీ కెనాట్ వాక్ అనే సెంటెన్స్ ఇచ్చినప్పుడు దాన్ని సో దట్ నాట్లోకి మార్చడం చాలా ఈజీ. యాక్చువల్గా ఖచ్చితంగా వన్ మార్క్ తెచ్చుకోగలిగిన ప్రశ్న ఇది. వెరీ అన్నది ఉంది కదా, ఆ వెరీ ప్లేస్లో సో యూజ్ చేయాలి మనం, వెరీ బదులు సో రాస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి, వెరీ బదులు సో కింద మారుస్తాను, వెరీని సో కింద మారుస్తున్నాను. అదేవిధంగా హీ కెనాట్ వాక్, ఇప్పుడు ఫుల్ స్టాప్ ఉంది కదా, రెండు సెంటెన్స్లని ఫుల్ స్టాప్ తోటి, ఫుల్ స్టాప్ ఉంది మధ్యలో, ఈ రెండింటిని మనం కలుపుతున్నాం, కలిపినప్పుడు మనం దట్ యూజ్ చేసి కలిపితే సరిపోతుంది. ఓకే, ఫుల్ స్టాప్ తీసేయాలన్నమాట, అప్పుడు కంబైన్ చేసినట్టు లెక్క. హీ సో వీక్ దట్ హీ కెనాట్ వాక్ దట్ హీ కాంట్ వాక్, అలా నేను కంబైన్ చేశాను. ఇప్పుడు దీన్నే టూ టూలో కంబైన్ చేస్తాను, టూ టూతో మారుస్తాను. టూ టూ అనేది కంజంక్షన్ కాదని మనం గుర్తుపెట్టుకోవాలి, సో అనేది టూ కింద మారుతుంది. హీఈస్ టూ వీక్ టు వాక్ దట్ హీ కెనాట్ మొత్తం తీసేస్తాం మనం, టూ యూజ్ చేస్తాం. ఇక్కడ రూల్ ఏంటంటే టూ ప్లస్ వి వన్ అని గుర్తుపెట్టుకోండి, టూ ప్లస్ వి వన్ వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ అనమాట. టూ ప్లస్ వి వన్ వస్తుంది, ఇక్కడ వి వన్ ఉంది కదా, ఆ వి వన్ అని ఇక్కడికి తీసుకురావాలి, టూ ప్లస్ వి వన్ రావాలి. హీఈస్ టూ వీక్ టు వాక్, ఇలా మనం మార్చగలిగితే మనకు వన్ మార్క్ ఈజీగా వస్తుంది. ఓకే, అయితే అది సెంటెన్స్ అంత ఈజీగా ఉండవు, నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దాం. సెకండ్ సెంటెన్స్, సుధా ఈజ్ వెరీ షార్ట్ షీ కాంట్ రీచ్ ద స్విచ్. సో దీన్ని సో దట్లోకి నేను మారుస్తున్నాను. సుధా ఈజ్ సో షార్ట్, ఇక్కడ వెరీ బదులు మనం ముందే చెప్పుకున్నాం కదా, వెరీ బదులు సోకి మారుస్తాం మనం. సో షార్ట్ దట్ షీ కాంట్ రీచ్ ద స్విచ్, ఫుల్ స్టాప్ తీసేసాను, దాని బదులు మనం ఏం చేసాం, దట్ పెట్టాం, ఆ విధంగా కంజంక్షన్ తోటి కల్పిస్తాం, రీచ్ ద స్విచ్. అండ్ థర్డ్ సెంటెన్స్, దీన్నే మళ్ళీ టూ టూలోకి మారుస్తున్నాను నేను. సో బదులు మనం ఏం చేస్తాం, టూ తీసుకొస్తాం. సుధా ఈజ్ టూ షార్ట్, టూ తర్వాత ఎప్పుడు కూడా యాడ్జెక్టివ్ రావాలి, అది గుర్తుపెట్టుకోండి. ఇది యాడ్వర్బ్, టూ అనేది యాడ్వర్బ్, షార్ట్ అనేది యాడ్జెక్టివ్. సో ఎప్పుడు యాడ్జెక్టివ్ వస్తుంది పక్కనే. టూ రీచ్ ద స్విచ్, టూ తర్వాత దట్ తీసేసాను, దట్ షీ కెనాట్ మొత్తం తీసేసాను, తీసి రీచ్ అనేది వెర్బ్ కాబట్టి ఆ వెర్బ్ని ఇక్కడ తీసుకొచ్చాను, మిగతా అదంతా మారదు మామూలే, టూ రీచ్ ద స్విచ్, ఆ విధంగా మార్చింది. థర్డ్ సెంటెన్స్లోకి వెళ్దాం, రాజు ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఐ కాంట్ డిఫీట్ హిమ్. దీన్ని ఎలా మనం మార్చాలి, ఈ పై సెంటెన్స్కి కింద సెంటెన్స్కి కొంచెం తేడా ఉంది. అదేంటంటే పైన సుధా సబ్జెక్ట్, ఇక్కడ ఇందులో కూడా షీ సబ్జెక్ట్, అంటే షీ అంటే సుధా సబ్జెక్ట్, హీ సబ్జెక్ట్ ఇక్కడ కూడా హీ సబ్జెక్ట్. సో రెండింటిలోనూ ఒకటే సబ్జెక్ట్ ఉంది ఇక్కడ ఇక్కడ కూడా, కానీ ఇక్కడ మారింది, ఇక్కడ ఇయర్ రాజు ఈజ్ ద సబ్జెక్ట్, ఇయర్ ఐ ఈజ్ సబ్జెక్ట్. సో రెండు సబ్జెక్టులు మారిపోయాయి. సో ఇక్కడ విధ రాసిన విధంగా ఇక్కడ రాసినట్టయితే తప్పు అవుతుంది, కాబట్టి ఇక్కడ మనం మార్చాలి. ఎలా మార్చాలి, ఏం మార్చాలో చూద్దాం. సో దట్తో రాద్దాం ముందు, రాజు ఈజ్ సో స్ట్రాంగ్ దట్ ఐ కెనాట్ డిఫీట్ హిమ్. ఏం మార్పు లేదు కదా, వేరే అనేది సో కింద మారింది, దట్ పెట్టాను. సో యాజ్ ఇట్ ఈస్గా ఇందాక మోడల్లోనే రాసాం మనం, మిస్టేక్, మనకి ఏమీ ఎటువంటి మార్పు రాలేదు, కానీ ఇక్కడ చేంజ్ వస్తుంది చూడండి. రాజు ఈజ్ టూ స్ట్రాంగ్, సో బదులు టూ తీసుకొచ్చాను, వెరీ గుడ్. ఫర్ మీ ఇది యాడ్ చేశాను కొత్తగా, ఎందుకు యాడ్ చేయవలసి వచ్చిందంటే ఇక్కడ సబ్జెక్ట్ ఐ ఉంది కాబట్టి ఆ ఐని ఇక్కడ తీసుకురావాల్సి, ఇక్కడ ఆబ్జెక్టివ్లోకి తీసుకురావాలి. ఎందుకంటే టూ టూ అనేది కంజంక్షన్ కాదు, ఒకటే సబ్జెక్ట్ ఉంటుంది ఇక్కడ, రెండు సబ్జెక్టులు ఉండకూడదు, ఒక సెంటెన్స్కి రెండు సబ్జెక్టులు ఉండవు కదా. సో రాజు ఈజ్ ద సబ్జెక్ట్, రాజు ఈజ్ టూ స్ట్రాంగ్ ఫర్ మీ టూ డిఫీట్ టూ ప్లస్ వి వన్ మామూలే. ఇంకా హిమ్ అనేది మనం తీసేయాలి, ఉంచాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఒక సెంటెన్స్కి సబ్జెక్ట్ ఎవరు ఉంటే వాడే ఆబ్జెక్ట్ కింద వచ్చే అవకాశం లేదు, కాబట్టి ఇక హిమ్ అనేది రాదు. ఓకే, థర్డ్ సెంటెన్స్, ద హౌస్ ఈజ్ వెరీ స్మాల్ దే కాంట్ లివ్ ఇన్ ఇట్. ఇక్కడ కూడా అంతే, సబ్జెక్ట్ మారింది, హియర్ ద హౌస్ ఈజ్ సబ్జెక్ట్ బట్ ఇందులో దే సబ్జెక్ట్. సో మనం రెండింటిని కలిపినప్పుడు ద హౌస్ ఈజ్ సో స్మాల్ దట్ దే కాంట్ లివ్ ఇన్ ఇట్, ఇది మారదు, వెరీ గుడ్, ఇది మనకు ఆల్రెడీ అర్థమైంది. ఇక్కడ మార్పు వస్తుంది, ద హౌస్ ఈజ్ టూ స్మాల్ ఫర్ దెమ్ టు లివ్ ఇన్. టూ స్మాల్, టూ ప్లస్ యాడ్జెక్టివ్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ఇక్కడ యాడ్జెక్టివ్ వస్తుందని గుర్తుపెట్టుకోండి. ఫర్ దెమ్, ఇక్కడ దే ఉంది కాబట్టి దానికి ఆబ్జెక్టివ్గా దెమ్ కాబట్టి ఫర్ దెమ్ అనేది ఖచ్చితంగా రావాలి. టు లివ్ ఇన్, టు లివ్ ఇన్, ఇట్ అనేది అవసరం లేదు, ఎందుకంటే హౌస్ ఆల్రెడీ సబ్జెక్ట్ కదా, అందుచేత. నెక్స్ట్, ఈ అందులోనే నెక్స్ట్ మోడల్ చెప్తున్నాను, ద ప్రాబ్లమ్ ఈజ్ వెరీ డిఫికల్ట్ ఇట్ కాంట్ బీ సాల్వ్డ్, ఇట్ కాంట్ బీ సాల్వ్డ్.
సో వెరీ డిఫికల్ట్ దాన్ని సోలోకి మారుస్తాను. ద ప్రాబ్లమ్ ఈజ్ సో డిఫికల్ట్ దట్ ఫుల్ స్టాప్ తీసేసాను, దట్తో కంబైన్ చేసాను, దట్ ఇట్ కాంట్ బి సాల్వ్ రైట్. ఇప్పుడు టూ టూలోకి మారుస్తాను. ద ప్రాబ్లమ్ ఈజ్ టూ డిఫికల్ట్ టు బీ సాల్వ్డ్ పాసివ్ వాయిస్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది కెనాట్ బి సాల్వ్డ్ అని వచ్చింది కాబట్టి బీని మనం తీసేయకూడదు, పాసివ్ వాయిస్లో ఉంది ఇక్కడ కాబట్టి దీన్ని మనం పాసివ్ వాయిస్లోనే ఉంచాలి టు బీ సాల్వ్డ్. ఎందుకంటే టూ తర్వాత వి వన్ రావాలని నేను చెప్పాను ఆల్రెడీ, బి అనేది వి వన్ కాబట్టి ఇది ఉంచాలి. తీసేస్తే డైరెక్ట్ వి త్రీ రాసినట్టు అవుతుంది, సెంటెన్స్ తప్పు అవుతుంది. సో టు బీ సాల్వ్డ్ ఓకే. ఇక్కడ ద ప్రాబ్లమ్ ఇట్ ఒకటే సబ్జెక్ట్ కాబట్టి అవసరం లేదు. ఇది థర్డ్ మోడల్ అన్నమాట ఓకే. ఈ రకంగా మనం టూ టూలోకి సోదట్లోకి మార్చమని చెప్పాను. ఒకవేళ మీకు టూ టూ ఇచ్చి సోదట్లోకి మార్చమన్నా కూడా ఏం చేయాలి ఒకసారి మీరు ఇమాజిన్ చేసుకుని లాజిక్ ప్రకారం చెయ్యండి ఓకే. నాకు డౌట్ ఉంటే అప్పుడు అడగండి. నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను కింద మీకు, మీరు వీటిని చెయ్యండి ఇంటి దగ్గర. చేసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ వస్తే నన్ను అడగండి. శివ ఈజ్ వెరీ సెన్సిటివ్, హీ కాంట్ యాక్సెప్ట్ ద ఫెయిల్యూర్. హీ వాజ్ వెరీ స్ట్రాంగ్, దే కుడ్ నాట్ స్టాప్ హిమ్. ద థీఫ్ ఈజ్ వెరీ క్విక్, హీ కాంట్ బి కాట్. ద వైరస్ ఈజ్ వెరీ స్మాల్, వీ కాంట్ సీ ఇట్. ద వైరస్ ఈజ్ వెరీ స్మాల్, ఇట్ కాంట్ బి సీన్. లాస్ట్ రెండు కూడా ఒకటి యాక్టివ్ వైస్, ఒకటి పాసివ్ వైస్ ఇవ్వడం వల్ల మీకు అర్థం కావడం కోసం ఇచ్చాను. వీటిని సో దట్ నాట్లోకి టూ టూలోకి చేంజ్ చేసిన తర్వాత మిస్టేక్స్ ఏమైనా డౌట్స్ ఏమైనా వస్తే కనుక నన్ను అడగండి. థ్యాంక్ యూ.